శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు పడుకుపాడు సెంటర్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించారు. వారి రాకతో జిల్లా వ్యాప్తంగా అభిమానులు వారి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత పౌరులందరూ ఒకటే అని తాను నెల్లూరు జిల్లాలోనే నేర్చుకున్నానన్నారు. వైసీపీ నాయకులు రైతులను నిలువున మోసం చేస్తున్నారని, ధాన్యం 100 బస్తాలలో 20 బస్తాలు దోచేస్తున్నారని చమత్కారంగా మాట్లాడారు. దేవుడు నిర్ణయించినప్పుడే సీఎం అవుతానన్నారు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తారని నేను ఉన్నది ఒక్కటే మీకోసం. ఒక 35 సంవత్సరాల భవిష్యత్తు కోసం జనసేన ఉంది. మీకోసం మనస్ఫూర్తిగా పనిచేస్తాం. సీఎం పదవి వచ్చిందా లేదా నేను ఆలోచించను. మీరు కోరుకుంటే సీఎం అవుతాం. అది భగవంతుడు ఎప్పుడు నిర్ణయించేటప్పుడు జరగదు. కానీ నేను మటుకు మీకోసం ఎల్లప్పుడూ సంసిద్ధంగా మీకోసం పనిచేయడం, మీ భవిష్యత్తు కోసం పనిచేయడం సిద్ధంగా ఉన్నా. కులాలకి మతాలకు అతీతంగా భారతదేశం అంతా ఒకటే, భారతదేశంలోని పౌరులంతా ఒకటే. ఈ పాఠం నాకు నేర్పించింది మా నెల్లూరు జిల్లా నాకు నేర్పించింది. మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒకటి మాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. భరత్ మతాకి జై.